గుడ్ గుడ్ సో చాలా సంతోషంగా ఉంది. అందరం ఇలాగా ఈ అమ్మది 60th బర్త్డే కోసం కలవడం మేము అసలు అనుకోలేదు ఇంత పెద్ద గ్యాదరింగ్ ఏర్పడుతుంది అని చెప్పేసి. ఫస్ట్ ఇనిషియల్ ఐడియాలు నేను అనే ఏమనుకున్నామంటే ఐడియా వచ్చింది వినయ్ గారి పెళ్లిలో. అప్పుడు అనుకున్నాము వినయ్ పెళ్లిలో అక్కడ అందరం ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఉన్నాము, సో అక్కడే కేక్ కటింగ్ చేసేద్దాము, మళ్ళీ అందరినీ పిలవాల్సి వస్తుంది, అందరినీ ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది అని అనుకున్నాము. కానీ అప్పుడు సంభావం ఎందుకో కుదరలేదు, ఏది కుదరలేదు సరిగ్గా, సరే అప్పుడు అవ్వలేదు మొత్తానికి. అందరూ 1 జూలై 12th అంటే జూలై 6th నుంచి అనుకుంటా మళ్ళీ అన్నయ్యని అడిగాను, అది ఏంట్రా మనం చేయాలి కదా అనిపించి చేయట్లేదు అని అడిగితే, అప్పుడు సరే అందరం కలిసి ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారు అట్లీస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ పిలుద్దాము, మంచి హోటల్కి వెళ్ళి లంచ్ డిన్నర్ చేద్దాము అని అనుకున్నాం. తర్వాత ఎందుకు రాదు మళ్ళీ అన్నయ్య అనేసి కింద బ్యాంక్వెట్ హాల్ ఉంది కదా, బ్యాంక్వెట్ హాల్లోనే అందరం చక్కగా కలుద్దాము అన్నట్టుగా అనుకుని, సరే ఇక్కడే హైదరాబాద్లో ఉన్న వాళ్ళనే పిలుద్దామని మళ్ళీ అనుకుని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత నేను చిన్నగా ఇన్విటేషన్ తయారు చేసి పంపించేసరికి ఎందుకు ఓన్లీ మన వాళ్ళే, అందరూ పిలుద్దాము, అందరూ రావాలి, అందరూ వస్తారు, మన వాళ్ళు మన చాలా పెద్ద ఫ్యామిలీ, ఖచ్చితంగా కలవాలి, మన ఇంట్లో మళ్ళీ లాస్ట్ ఫంక్షన్ అవ్వాలి అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 15-20 ఇయర్స్ సో అనుకుని ఇంకా ఇది స్టార్ట్ చేసాము. చాలా ఆనందంగా ఉంది, నా మొహంలో తెలిసిపోతున్నది. సో 11 o'clock అనుకున్నాం, 11:30 అయింది ఇండియన్ స్టాండర్డ్ టైం. సో విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ప్రేయర్ సాంగ్ బై ఆద్య. Thank you God for the food.
చెప్పండి. జ్యోతి